సార్, ఇప్పుడే కారం ముద్దలు కంప్లీట్ నాట్ కంప్లీట్ ఎస్ ఎస్ ఇట్ ఇట్ విల్ టైమ్ టేక్ ఐ ఆమ్ టెల్లింగ్ యూ అమ్మో ఓకే మా ఓన్ డ్రెస్ ఏంటది ఆ తుపాకులు వాడి కథ చూడుర్రి ఫోన్ల మాటలు ఇంకా ఏయ్ ఎవరితో మాట్లాడుతున్నావురా ఐ ఆమ్ చీఫ్ కమాండర్ ప్లీజ్ లిజన్ సార్ ఇప్పుడే బయటికి వెళ్ళబోతున్నాడు అన్న లేచినవో మేడం ఇంట్లోనే ఉంటుంది డోంట్ మూవ్ ప్లీజ్ పవన్ ఇచ్చే బాబు కూడా ఇంట్లోనే ఉంటాడు ఏ అన్న వస్తుండు ఏడిపోతున్నాడు ఒరే సతిగా ఆల్ కమాండర్స్ బి అలర్ట్ మన సింగల్ ను బయట దేశ ఫోల్ ఎవరో హైక్ చేసినట్టు సమాచారం వచ్చింది నాకు సౌండ్ వినబడుతుంది బయట దేశ ఫోల్ కుత్కే ప్లీజ్ బి అలర్ట్ సార్ ఇంట్లోకో మనం బయటికి రావద్దని చెప్పండి ప్లీజ్ రే బయట దేశం కాదురా తెలంగాణ మాది ఏంద్రా నువ్వు గుర్కా డ్రెస్ వేసుకొని వచ్చినావు ఏంటిది గుర్కా డ్రెస్ లెక్క కనబడుతున్నా అది నీకు ఏమనుకుంటున్నావు బితిర్ సత్తి కమాండర్ బెటాలియన్ ఆంధ్ర తెలంగాణ పోలీస్ జాయింట్ ఆస్కన్ కమిటీ ఫోర్త్ నీ పిట్టల దొరేశాలు కాకుంటే కమాండర్ అంటే ఏంద్రా రాత్రికి రాత్రి అయిపోతావారా అసలు అన్నేవాళ్ళు అన్న తెలవరా నీకు ఎప్పుడు ఏమైనా కూడా వెంటనే ప్రశ్నించే లీడరు తెలియదంటాను అంటావు కమాండర్స్ కమాండ్ లైన్ ఎండగాలము సార్కు సెమటలు పట్టే అవకాశం ఉన్నారు కాబట్టి ఒక ఎర్ర తువాలు వేయండి ఓకే అరే పవన్ కళ్యాణ్ సారా ఎందుకు సత్తి సారేమన్నా కొత్త సినిమా చేస్తుండా నీ బితిరాక ఇంకెక్కడ సినిమాలు కళ్యాణం సార్ భద్రత కోసం బయలుదేరిన నేను తమ్ముడు బెటాలియన్ సత్తి ఏకి ఏకి పడేస్తా ఈ 47తో నువ్వు పవన్ సార్ భద్రత పోయినట్టు లేదు నిన్ను కాపాడుకోనికి తుపాకులు పట్టుకున్నట్టు ఉంది హలో కమాన్ కమాన్ కాఫీ ఇప్పుడే గాలి మోటార్ ఎక్కిండు మీరు కోతున్నాడు ఏ మఠం రావద్దు సింబాల్ గింబాలు అబ్బా మొగుల మీద సింహాలేంద్రా పిట్టలు ఉంటాయి చీకట్లో పిట్టను గురి చూసుకుంటున్నట్టే ఉన్నది పో సార్ ముంగట ముళ్ళ కంఫర్ట్ సాఫ్ చేసుకుంటాం అండి కందిళ్ళు పెట్టకండి లైట్లు వేయండి ఓకే ఓవర్ 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 లైట్లు వేయండి ఓవర్ సత్తిగా పవన్ సార్ వచ్చి నీకు ఏమైనా దరఖాస్తు పెట్టుకున్నారా నాకు భద్రత ఇయ్యండి అని ఏమో నువ్వు తుపాకు పెట్టినావు ఎందుకు నాకు కాదక్క ఆంధ్ర డీజీపీ సార్ కు ఉత్తరం రాసిండు నా మీద దాడి జరగవచ్చు అంట అని అందుకే నేనే ముందు పోతున్నాక వాళ్ళు ఇచ్చే వరకు ఆలస్యమైతుండొచ్చు కదా మరి డీజీపీ సార్ అడిగితే ఆంధ్ర పోలీస్ వాళ్ళని సెక్యూరిటీకి ఇస్తాడు నువ్వెందుకు పోతున్నావు నువ్వేమైనా పోలీసువా అబ్బా గవర్నమెంట్ లోనే ఉంటుంది ఆ పోలీసు వాళ్ళు పర్వేట్లు ఉండొద్దా సర్కార్ దవాఖాన ఉన్నట్టే పర్వేట్ దవాఖాన లేవా అట్లే సర్కార్ పోలీస్ లేక పర్వేట్ పోలీస్ బిత్తిర్సాత్ బెటాలియన్ అయినా కళ్యాణ్ సార్ కి గుండెల నిండా ధైర్యం ఉంటది సార్ భయపడు ఏంటిరా ఎంత గుండెల నిండా ధైర్యం ఉన్నా కూడా నడుచుకుంటూనే పోవాలి కదా అక్క నడుచుకుంటూ పోయేటప్పుడు ఏమన్నా అయితే ఆయన అబ్బా కళ్యాణ్ సార్ నన్ను ఇంత దమ్ ఎవరికి అసలు ఎవరు అంటారు సార్ మీద ఈగ ఈగ కూడా ఆలనియరా ఇంకా రేపో మాఫో దక్షిణ భారతదేశానికి మొత్తం సీఎం అయ్యేటట్టున్నాడు శత్రువులు ఉండరా ఏ జనసేన అధ్యక్షుడు జనంలుండే మనిషి ఇట్లా అయిన దానికి కాందానికి భయపడతాడు అనుకుంటున్నావా కొత్తింటికి బునాది పోసిండు ఆఫీస్ కడుతున్నాడు నాలుగేండ్ల ఎవ్వరు చేయని పని అప్పటిదప్పుడే చేసేస్తున్నాడు ఇవన్నీ చూసి కొంతమంది ఓర్వజాల్తలేరు అరే గల్లీ లీడర్ ఇల్లే తెలవనియరు అసొంటిది ఇంత పెద్ద లీడర్ ఇంత పెద్ద హీరో పూజ చేసి ఊరంతా తెలిసే అందుకే ఇవ్వబడ్డారు అందుకోసం సార్ భద్రత అడుగుతున్నాడేమో సార్ గల్లీ లీడర్ కాదు ఢిల్లీల లీడర్ దేశ్ కి నేత కళ్యాణం సార్ కు బచావో బెటాలియన్ ఫోర్స్ అరే రే నువ్వు అట్లా ఉర్రకరా కుత్కే కూలబడుతుంది కడుపంతా ఖాళీ అయ్యి ఆకలి అవుతుంది నీకు అమ్మో ఆకలి అంటే మతికొచ్చింది హలో కమాన్ లైన్ సెంటర్ సర్కార్ ఇచ్చిన ఫాస్ట్ ఫైన్ లడ్డూలు సార్ ముంగట పెట్టకుండి ప్లీజ్ సూఫెట్ ఉండి కానీ ఇయ్యకుండ్రి ఓకే డన్ 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 ఎందుకురా ఆంధ్రాకింత మట్టి కుండల నీళ్లు రెండు పాసిపోయిన లడ్డూలు ఇచ్చిన చూపెట్టాలి కదా ఎంత కమ్మటి ప్రసాదం అయినా కూడా రెండు మూడు దినాలే కమ్మగుంటది ఆయన పాసిపోయిన లడ్డూలు నన్ను తినమంటే ఎట్లా అయినా సత్తి పవన్ సార్ కి ఎందుకు సెక్యూరిటీ ఇంత మంది అభిమానులు ఉండగా మొన్న చూడరాదు అనంతపురం లా ఫ్యాన్ సెల్ఫీస్ట్ ఫోటో అంటే అని ఉరుకొచ్చి గట్టిగా అమ్ముకుంటున్నాడు అసంతప్పుడే ఉండాలక్క బెటాలియం అంటే ఆంధ్ర రాయలసీమలో జరంత ఎక్కువనే ఫ్యాన్స్ ఉన్నారు అభిమానం ఆగలేక అట్లా ఉరికేరేవో వాళ్ళనేమంటారు చెప్పు మరి ఒక తెలంగాణ ఫ్యాన్ చెయ్యి కోసుకొని ఇట్లా రత్కం పొట్టు పెట్టలే ఫ్యాన్లకు అనుమానం ఎక్కువనే ఉన్నది సరే గండి పవన్ అన్ననేమో ఆంధ్రాలో పనిచేస్తాను పోయిండు నువ్వేమో తెలంగాణ ఇయ్యలేకరివి మరి ఎందుకు రా సార్ మీద ఇంతగానో ప్రేమ చూపెడుతున్నావు తెలంగాణ స్పీకర్ సారు రెండు ఎల్ఎంఎల్ సీట్లను ఖాళీ చేసేసిండు ఆయన ఎలేస్కెన్లు వస్తే ముందే కారు గుర్తులు చెయ్యి గుర్తులు కాండిడేట్లను పెట్టుకున్నారంట ఇక మెలిగింది జనసేన పార్టీ ఆ పార్టీలోకి వెళ్ళి నేనే నామినేషన్ వేసి గోని కొడతాక ఎట్లయినా ఓ శ్రీ కథ పాడు గాను దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందారా
కళ్యాణ్ సార్ సెక్యూరిటీగా పోతే నీకు సీట్ ఇస్తారా? నీ బిత్తిరోడు ఎక్కడికి ఎంచో. అరే కళ్యాణం సార్నే కాపాడినోడు, గీ సీట్ గెలవాడా అంటే అని సీట్ ఇస్తారా అక్క? మేము గెలిచినాక సీట్ తింటాము, ఫస్ట్ ఫైనల్ అడ్డులు కాదు, కొత్తవి తింటాము.